हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी. करंट अफेयर्स थ्रू मल्टिपल चॉइस क्वेश्चंस लो భాగంగా ప్రతిరోజు జరిగిన ముఖ్యమైన సమావేశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అదే విధంగా మన ఎగ్జామ్స్ కి సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాలని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో తెలుసుకుంటున్నాము. అండ్ ఇవాల్టి సెషన్ స్టార్ట్ చేద్దాము. సో ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద న్యూస్ ఈజ్ యునెస్కో. ఓకే, సో ఇటీవల యునెస్కోని మనం తరచుగా వింటూ ఉన్నాం అండ్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది యునెస్కో. అండ్ ఇటీవల ఈ యునెస్కోకి సంబంధించిన 44వ సమావేశం జరిగింది. అండ్ ఈ 44వ సమావేశంలో డిసిషన్ తీసుకున్నారు ఏమని, భారతదేశంలోని రామప్ప, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలోని ధోలవీర, ఈ రెండు ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఇన్క్లూడ్ చేశారు. ఓకే, సో దీంతో భారతదేశంలో 40 ప్రపంచ వారసత్వ స్థలాలు ఏర్పడ్డాయి అన్నమాట. సో మొత్తం భారతదేశంలో ఎన్ని ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి? 40 ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఇండియా, యునెస్కో ఆల్సో సెలెక్టెడ్ అదర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫ్రమ్ స్పెయిన్, ఓకే, అదేవిధంగా ఇరాన్, క్లియర్. సో ఇలాంటి దేశాల నుండి ఇటీవల 44వ సమావేశంలో యునెస్కో కొన్ని ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపదలుగా, ప్రపంచ వారసత్వ స్థలాలుగా స్వీకరించడం జరిగింది అన్నమాట. ఓకే, సో అందుకే యునెస్కోకి సంబంధించి మనము ఇక్కడ ఒక క్వశ్చన్ మెన్షన్ చేశామన్నమాట. ఓకే, సో యునెస్కో విషయానికి వస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అంటే ప్రపంచ వారసత్వ సంపదలకు సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ ఆ స్టేట్మెంట్స్ని మనల్ని పరిశీలించమని అడుగుతున్నారన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, ద మెయిన్ క్రైటీరియన్ ఫర్ నామినేషన్ ఈజ్ దాట్ ద సైట్ మస్ట్ హ్యావ్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. ఓకే, సో దానికి ఒక అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఉండాలి ఏదైనా ఒక ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి అంటే. సో మనకు కామన్ సెన్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. క్లియర్. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము. ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికమెండింగ్ కల్చరల్ అండ్ న్యాచురల్ సైట్స్. సో ఇక్కడ ఒక తేడాన్ని మనం గమనించాలి ఏంటి అని అంటే, మనకు ప్రపంచ వారసత్వ సంపదల్లో భాగంగా మనకి న్యాచురల్ సైట్స్ ఉంటాయి, అంటే సహజ ప్రపంచ వారసత్వ సంపదలు ఉంటాయి, అదేవిధంగా మ్యాన్ మేడ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటినే మనం సింపుల్గా కల్చరల్ సైట్స్, న్యాచురల్ సైట్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ యునెస్కోలో భాగంగా మనకి ఇంకో ఆర్గనైజేషన్ ఉంటుంది, దాన్ని మనం ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. సో ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే, కల్చరల్ సైట్స్ని అంటే సాంస్కృతిక ప్రదేశాలను ఈ ఆర్గనైజేషన్ గుర్తిస్తుంది. అదేవిధంగా మనకి న్యాచురల్ సైట్స్ని కనుక గమనిస్తే, వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ అనే యునెస్కో విభాగం న్యాచురల్ సైట్స్ని గుర్తిస్తుంది. సో ఇది తేడా. ఓకే, సో న్యాచురల్ సైట్స్ అనేది ఈ స్టేట్మెంట్లో తప్పు కాబట్టి, ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉంది, అదేవిధంగా ధోలవీర అనే ప్రాంతం ఉంది. సో ఈ రెండు ప్రాంతాలని యునెస్కోలోని ఏ విభాగం గుర్తించింది అంటే, ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. ఇది ప్రపంచంలో ఉన్న సాంస్కృతిక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా మనకు నీలగిరి రైల్వేస్ ఉన్నాయి. ఓకే, లేదా మనకి ఇతర న్యాచురల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వరల్డ్ యూనియన్ కన్జర్వేషన్, ఓకే, లేదా వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ న్యాచురల్ సైట్స్ని గుర్తిస్తుంది అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది? మనకు తప్పు అవుతుంది, అవునా? సో న్యాచురల్ సైట్స్ అని కూడా ఇచ్చారు కాబట్టి న్యాచురల్ సైట్స్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ గుర్తించదు. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ డిటర్మైన్ వెదర్ ఆర్ నాట్ టు ఇన్స్క్రైబ్ ఈచ్ నామినేటెడ్ ప్రాపర్టీ ఆన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఓకే, సో ఇలా ఈ రెండు కమిటీలు రికమెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కమిటీ ఉంటుంది, దాన్నే మనము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అంటాం. సో ఈ కమిటీలో దాదాపు 20 దేశాలకు సంబంధించిన సభ్యులు ఉంటారు అండ్ వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటారన్నమాట. సో ఫలానా ప్రదేశాన్ని మనము వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో చేర్చవచ్చా లేదా అని చెప్పేసి. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈస్ డి. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, యునెస్కోలోని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేది సాంస్కృతిక ప్రదేశాలను, అంటే భారతదేశంలోని రామప్ప ధోలవీరను ఈ విభాగం గుర్తిస్తుంది అన్నమాట. ఓకే, సో సహజంగా ఏర్పడిన న్యాచురల్ సైట్స్ని గుర్తించేది ఏంటి అంటే వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్. ఓకే, వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ న్యాచురల్ సైట్స్ని గుర్తిస్తుంది. ఇది తేడా, గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ నాసా.
ఓకే. సో నాసా ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఒక మిషన్ ని చేపట్టబోతుంది నాసా. ఓకే, సో నాసా మరియు స్పేస్ ఎక్స్ ఏమంటున్నాం, స్పేస్ ఎక్స్. సో ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థను, సో ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థను స్థాపించింది ఎవరు, ఎలాన్ మస్క్, అవునా. సో ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థతో కలిసి నాసా ఒక ప్రయోగాన్ని చేపట్టబోతుంది. ఎక్కడ అంటే జూపిటర్ యొక్క మూన్ అయిన యూరోపా మీద. ఓకే, యూరోపా. సో మనకి భూమికి ఎలా అయితే మూన్ ఒక శాటిలైట్ గా ఉన్నాడో, జూపిటర్ చుట్టూ కూడా అనేక చంద్రులు లాంటి ఆకారాలు జూపిటర్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఒక జూపిటర్ చంద్రుడైన యూరోపా మీద ఒక ప్రయోగాన్ని చేయబోతుంది ఎవరు, నాసా మరియు స్పేస్ ఎక్స్ సంస్థ. ఓకే, సో ఇక్కడ స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ యూరోపా మీదకి అంటే జూపిటర్ యొక్క చంద్రుడైన యూరోపా మీదకి పంపే రాకెట్ ని స్పేస్ ఎక్స్ తయారు చేసిన రాకెట్ ద్వారా పంపించబోతున్నారు. అందుకే స్పేస్ ఎక్స్ సహాయం తీసుకుంది నాసా. ఓకే, సో అసలు మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే, జూపిటర్ యొక్క చంద్రుడైన యూరోపా మీద ప్రయోగాలు చేయడం కోసం నాసా ఇటీవల ఒక మిషన్ ని చేపట్టింది. అండ్ ఆ మిషన్ ని మనం ఏమంటున్నాము అంటే, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ యూరో క్లిప్పర్ మిషన్ అని అంటాం. ఓకే, సో సింపుల్ గా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఈ విధంగా కూడా రావచ్చు, యూరో క్లిప్పర్ మిషన్ ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రయోగం, అంటే దట్ ఈస్ నాసా. ఓకే, సో యూరోపా అంటే ఏంటి, యూరోపా అంటే జూపిటర్ యొక్క చంద్రుడు. సో ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా జూపిటర్ యొక్క చంద్రుడైన యూరోపా మీద ప్రయోగాలు చేయడం కోసం ప్రయోగించిన ఒక శాటిలైట్ అన్నమాట. ఓకే, క్లియర్. సో అందుకే మనకు నాసా వార్తల్లో నిలిచింది, గుర్తుపెట్టుకోండి, జూపిటర్ యొక్క చంద్రుడు యూరోపా, అండ్ ఈ యూరోపా మీద ప్రయోగించబోయే మిషన్ పేరేంటి, యూరోపా క్లిప్పర్ మిషన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్, ద యూరోప్ క్లిప్పర్ మిషన్ ఈస్ ద ఎర్త్స్ ఫస్ట్ మిషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ జూపిటర్స్ మూన్ నేమ్డ్ యూరోపా. ద మిషన్ ఈస్ బీయింగ్ అండర్టేకన్ బై విచ్ స్పేస్ ఏజెన్సీ. సో ఏ అంతరిక్ష సంస్థ ఈ మిషన్ ని చేపట్టబోతుంది, దట్ ఈస్ నాసా. ఓకే, సో మనకి ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ లో యునెస్కో గురించి తెలుసుకున్నాం కదా. సో యునెస్కోని ఏ సంవత్సరంలో స్థాపించారో కమెంట్ చేయండి ఆన్సర్ని. ఓకే, సో ఇటీవల మనకి మాడ్రిడ్ నగరం, సో మాడ్రిడ్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ, దట్ ఈస్ స్పెయిన్. ఓకే, సో స్పెయిన్ యొక్క రాజధాని అయిన మాడ్రిడ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే మనకు ముఖ్యంగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో భాగంగా మాడ్రిడ్ నగరంలోని రెండు ప్రాంతాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాయి. ఓకే, ఆ రెండు ప్రాంతాలు ఏవి అంటే, ప్యాసియో డెల్ ప్రాడో బోల్వార్డ్. ఓకే, ప్యాసియో డెల్ ప్రాడో బోల్వార్డ్. ఓకే, బోల్వార్డ్. అదేవిధంగా మనకి ఇదే మాడ్రిడ్ లోని ఇంకో ప్రాంతం, దాన్నే మనం రిటైరో పార్క్ అని అంటాం. ఓకే, రిటైరో పార్క్. సో ఈ రెండు ప్రదేశాలను ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో భాగంగా తమ లిస్టులో ఇంక్లూడ్ చేసింది అన్నమాట. ఒకటి ప్యాసియో డెల్ ప్రాడో బోల్వార్డ్ అనే ప్రాంతాన్ని, అదేవిధంగా రిటైరో పార్క్. ఈ రెండు ఎక్కడున్నాయి, మాడ్రిడ్ నగరంలో ఉన్నాయి. ఓకే, సో మాడ్రిడ్ ఏ దేశానికి రాజధాని, స్పెయిన్ దేశం యొక్క రాజధాని. అండ్ స్పెయిన్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు, పెడ్రో శాంచెస్. ఏం పేరు, పెడ్రో శాంచెస్ ఈజ్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్పెయిన్. అండ్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ స్పెయిన్, దట్ ఈస్ యూరో. ఓకే, యూరో ఈజ్ ద కరెన్సీ ఆఫ్ స్పెయిన్. రైట్, సో ఇటీవల మాడ్రిడ్ నగరం నిలిచింది. అండ్ మాడ్రిడ్ నగరంలోని ప్యాసియో డెల్ ప్రాడో బోల్వార్డ్, అదేవిధంగా రిటైరో పార్క్, ఈ రెండు ప్రదేశాలు కొత్తగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా చోటు దక్కించుకున్నాయి. అందుకే మనం మాడ్రిడ్ నగరం గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము, ద హిస్టారిక్ ప్యాసియో డెల్ ప్రాడో బోల్వార్డ్ అండ్ రిటైరో పార్క్ ఆర్ ఎమాంగ్ ద న్యూలీ ఇండక్టెడ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫర్ 2021. దే ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ, దట్ ఈస్ సి మాడ్రిడ్. అండ్ మాడ్రిడ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ, దట్ ఈస్ స్పెయిన్.
నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇటీవల ఇండోనేషియా వార్తల్లో నిలిచింది అన్నమాట. సో ఎందుకు ఇండోనేషియా వార్తల్లో నిలిచింది అంటే, ఇటీవల ఈ ఇండోనేషియాలో సింగపూర్ కి సంబంధించిన సన్సీప్ ఆర్గనైజేషన్, సో సింగపూర్ దేశానికి సంబంధించిన ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, దాన్నే మనం సన్సీప్ ఆర్గనైజేషన్ అంటున్నాం. సో ఈ ఆర్గనైజేషన్ ఇండోనేషియా దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది అన్నమాట. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ స్టేషన్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ? ఇండోనేషియాలో. ఏ సంస్థ ఏర్పాటు చేయబోతుంది? సింగపూర్ దేశానికి చెందిన, సింగపూర్ దేశానికి చెందిన ఒక బిజినెస్ సంస్థ ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ని, ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతుంది అన్నమాట. ఏర్పాటు చేయబోతుంది ఎక్కడ? ఇండోనేషియాలో. అందుకే మనకు ఇండోనేషియా ఇటీవల వార్తల్లో నిలిచింది. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండోనేషియా? ఇండోనేషియా యొక్క దేశ రాజధాని ఏంటి? జకార్తా. ఏంటి? జకార్తా. ఓకే, అదేవిధంగా వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇండోనేషియా? అంటే రూపియా. దీన్ని మనం ఇండోనేషియన్ రూపీ అని కూడా అంటాం. క్లియర్? గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే, ప్రపంచంలోనే అతిపెద్దది, అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఇండోనేషియాలో నిర్మించబోతున్నారు. అండ్ సింగపూర్ దేశానికి చెందిన సన్సీప్ అనే సంస్థ, సన్సీప్ అనే సంస్థ ఇండోనేషియాలో ఈ సోలార్ ప్లాంట్ని నిర్మించబోతుంది, తేలియాడే సోలార్ ప్లాంట్ని. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్. సింగపూర్స్ సన్సీప్ గ్రూప్ విల్ బిల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ 2 బిలియన్ వర్త్ ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? దట్ ఈస్ ఏ, ఇండోనేషియా. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకి మ్యాప్ లో కనిపిస్తున్న రాష్ట్రం ఏంటి? సో క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న రాష్ట్రం పేరేంటి? దట్ ఈస్ అస్సాం. అవునా? సో ఇక్కడ అస్సాం రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తుంది. అవునా? అండ్ ఇటీవల అస్సాం రాష్ట్ర పోలీసులకు మరియు మిజోరాం రాష్ట్ర పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. అండ్ దాంట్లో భాగంగా 6 పోలీసులు, అస్సాం రాష్ట్రానికి చెందిన 6 పోలీసులు కూడా చనిపోయారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ అస్సాం సీఎంగా బాధ్యతలు చేపట్టిన హిమంత బిశ్వ శర్మ అనేక పథకాలను, అనేక ప్రోగ్రామ్స్ ని అస్సాంలో లాంచ్ చేస్తున్నాడు. ఓకే, సో ఈ పాపులేషన్ కంట్రోల్ బిల్ అనేది మొట్టమొదటి ఎవరి ఐడియా అంటే హిమంత బిశ్వ శర్మని. సో అస్సాం నుండే ఈ మోడల్ ఉత్తరప్రదేశ్కి కూడా విస్తరించింది. అవునా? సో అవన్నీ పక్కన పెడితే, ఇటీవల మనకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఒక బ్యాంబూ ఇండస్ట్రియల్ పార్క్. ఓకే, ఏం పార్క్? బ్యాంబూ ఇండస్ట్రియల్ పార్క్. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో, అంటే వెదురుకు సంబంధించి. ఓకే, వెదురు అంటాం కదా, సో ఈ వెదురుకు సంబంధించి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని అస్సాం రాష్ట్రం ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అందుకే అస్సాం రాష్ట్రం వార్తల్లో నిలిచింది. సో నార్త్ ఈస్ట్ లో కనుక చూసుకుంటే మనకు ఈ వెదురు బొంగు ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్యాంబూ ప్రొడక్షన్ అనేది. అవునా? సో ఈ బ్యాంబూ ప్రొడక్షన్ ని ఇంకా పెంచడం కోసం, అదేవిధంగా ఈ బ్యాంబూ ఇండస్ట్రీ మీద అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, కేవలం బ్యాంబూ కోసమనే ఒక సపరేట్ ఇండస్ట్రియల్ పార్క్ ని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయబోతుంది అన్నమాట. అందుకే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మన వార్తల్లో నిలిచిన అంశంగా మనం చెప్పుకుంటున్నాం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఎ బ్యాంబూ ఇండస్ట్రియల్ పార్క్? సో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఫౌండేషన్ వేశాడు? అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి. దేనికోసం? బ్యాంబూ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ సిఆర్పిఎఫ్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ సిఆర్పిఎఫ్? ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ సిఆర్పిఎఫ్ ని స్థాపించి దాదాపు 83 అవుతుంది అన్నమాట. ఓకే, 83 అవుతుంది. బ్రిటిష్ కాలంలోనే ఈ సిఆర్పిఎఫ్ అనే బలగాలను ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశంలోనే అత్యంత పెద్దదైన రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా సిఆర్పిఎఫ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సిఆర్పిఎఫ్ డేని మనం ప్రతి సంవత్సరం 27th జూలైన జరుపుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందుకే మనం 27th జూలైన ఈ విషయాన్ని చెప్పలేదు. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్. అంటే ఈ సిఆర్పిఎఫ్ ఫౌండింగ్ డే మీద, అంటే ఈ సిఆర్పిఎఫ్ సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 27 జూలైన ఏర్పాటు చేశారు. అండ్ ఏర్పాటు చేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 83 ఇయర్స్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు
Question: The CRPF observes its rising day every year on 27th July in 2021. The force will be observing its dash rising day. అంటే ఎన్నో స్థాపక దినోత్సవాన్ని CRPF జరుపుకుంటుంది. అంటే CRPF ఏర్పడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దట్ ఈస్ బి 83 ఇయర్స్. ఓకే, 83 ఇయర్స్ అవుతుంది CRPF ని ఏర్పరిచి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ లేదా నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇతని పేరు యూటో హోరిగ్రామ్. ఓకే, ఏం పేరు? యూటో హోరిగోమ్ ఇతని పేరు. యూటో హోరిగోమ్, క్లియర్? సో అసలు ఇతను వార్తల్లో ఎందుకు నిలిచాడు అంటే, మనకి ముఖ్యంగా ఈ యూటో హోరిగోమ్ అనే వ్యక్తి జపాన్ దేశానికి చెందినవాడు అన్నమాట. ఏ దేశానికి చెందినవాడు? జపాన్ దేశానికి చెందినవాడు. అండ్ మరీ ముఖ్యంగా ఇంకో పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, టోక్యోలో జరుగుతున్న ఈ 2020 ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి ఈ స్కేట్ బోర్డింగ్ అనే ఆటను ప్రవేశపెట్టారంటమాట. ఓకే, ఇంతకు ముందు జరిగిన ఒలింపిక్స్లో ఈ స్కేట్ బోర్డింగ్ ఆట అనేది లేదు. టోక్యో 2020 ఒలింపిక్స్ లో స్కేట్ బోర్డింగ్ అనే ఆటను కొత్తగా ప్రవేశపెట్టారు. ఏంటి ఆట పేరు? స్కేట్ బోర్డింగ్. ఓకే, అండ్ ఇటీవల జరిగిన ఈ స్కేట్ బోర్డింగ్ పోటీల్లో మొట్టమొదటిసారి ఈ స్కేట్ బోర్డింగ్ పోటీలను ఒలింపిక్ పోటీల్లో భాగంగా నిర్వహించారు. అండ్ ఈ స్కేట్ బోర్డింగ్ పోటీల్లో మొట్టమొదటిసారి జపాన్కి చెందిన యూటో హోరిగోమ్ అనే వ్యక్తి గోల్డ్ మెడల్ ని సాధించాడు. అందుకే ఈ ఆటను మొట్టమొదటిసారి ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ ఆటలో మొట్టమొదటి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యూటో హోరిగోమ్, కాబట్టి మనం ఈ క్వశ్చన్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇటీవల కొత్తగా చేర్చిన క్రీడల్లో ఒకటి స్కేట్ బోర్డింగ్. ఓకే, సో ఇలాంటి ఒక బోర్డు మీద నిల్చొని ఏం చేస్తారు వాళ్ళు? స్కేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దాన్ని మనం స్కేట్ బోర్డింగ్ అంటాం, అవునా? సో ఈ స్కేట్ బోర్డింగ్ లో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. అండ్ ఈ స్కేట్ బోర్డింగ్ లో యూటో హోరిగోమ్ గోల్డ్ మెడల్ ని సాధించాడు, జపాన్కి చెందిన వ్యక్తి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్. సో రీసెంట్లీ హూ వాన్ ద ఫస్ట్ ఎవర్ స్కేట్ బోర్డింగ్ కాంపిటీషన్ అట్ ద టోక్యో ఒలింపిక్ గేమ్స్? దట్ ఈస్ యూటో హోరిగోమ్. యూటో హోరిగోమ్ ఏ దేశానికి చెందినవాడు? జపాన్ దేశానికి చెందినవాడు. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో మనకు తరచుగా ఒకవేళ మనం ప్రిపరేషన్లో కంటిన్యూస్గా ఉంటే అండ్ న్యూస్ పేపర్స్ని కరెక్ట్గా ఫాలో అవుతుంటే ఈ గిగ్ ఎకానమీ అంటే ఏంటో ఈజీగా మనం చెప్పేయచ్చు. ఓకే, సో ఏమంటున్నాము? గిగ్ ఎకానమీ, గిగ్ ఎకానమీ. సో ఈ గిగ్ ఎకానమీ అంటే ఏంటి? మామూలుగా ఒక ఆర్థిక వ్యవస్థలో, ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయర్స్ ఉంటారు, అవునా? సో ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు అండ్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. సో ఇది ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక ట్రెడిషనల్ సిస్టమ్. ఓకే, సో దేర్ వుడ్ బి ఎంప్లాయర్స్ అండ్ దేర్ వుడ్ బి ఎంప్లాయీస్. సో ఇది ఒక ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఉద్యోగుల సంబంధాలు అన్నమాట. కానీ ఈ గిగ్ ఎకానమీ అంటే ఏంటి? ఈ ట్రెడిషనల్ వ్యవస్థ అనేది ఏముండదు అన్నమాట. సో నిన్ను ఒకరు ఎంప్లాయ్ చేస్తారు, నువ్వు ఈ టైం నుండి ఈ టైం వరకు పనిచేయాలి. సో ఇలాంటి ట్రెడిషనల్ కండిషన్స్ ఏం లేకుండా ఉండే ఆర్థిక వ్యవస్థనే మనం గిగ్ ఎకానమీ అంటాం. సపోజ్ ఇప్పుడు మనకి ఈ ఓలా, ఓకే, ఓలా క్యాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఉన్నారు. సో వీళ్ళంతా దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ గిగ్ ఎకానమీ. ఓకే, సో ఇక్కడ ఒక ట్రెడిషనల్ ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది ఉండదు. సో వీళ్ళు ఒక ఫ్రీ లాన్సర్ల లాగా పనిచేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ ఈ ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఉద్యోగ సంబంధాలు లేకుండా, ఓకే, ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్స్ లేకుండా మనకి ఈ ఫ్రీ లాన్సర్ల లాగా, సో మనకు అవసరం ఉన్నప్పుడు పనికి వెళ్తాము. ఓకే, సో మన అవసరాన్ని బట్టి మనం ఎంత పని చేస్తున్నామో అంతే పేమెంట్ కూడా మనకి ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఎలాంటి అఫీషియల్ అగ్రిమెంట్స్ కానీ, ఓకే, సో నువ్వు నా సంస్థలో ఇన్ని సంవత్సరాలు పనిచేయాలి, ఇవన్నీ ఏముండవు. సో అలాంటి వ్యవస్థనే మనము గిగ్ ఎకానమీ అంటున్నాం. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఓయో క్యాబ్స్ని నడుపుకునే వాళ్ళు, అదేవిధంగా ఈ స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్. సో దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గిగ్ ఎకానమీ. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిఫైన్స్ ద టర్మ్ గిగ్ ఎకానమీ? సో ఏ స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ ఈస్ అన్ ఎకానమీ ఇన్ విచ్ ద గవర్నమెంట్ డైరెక్ట్స్ ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీ. సో గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉంటుందా? ఉండదు. అండ్ బి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ లేబర్ మార్కెట్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రివలెన్స్ ఆఫ్ ఫ్రీ లాన్స్ వర్క్. సో దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఎవరి నుండి ఎవరికి ఎలాంటి కండిషన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఉండవు. మన
మనకు నచ్చినప్పుడు చేస్తాము, మనకు నచ్చినప్పుడు ఆఫ్ చేసేస్తాము, అంటే ఆ ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తాము. సో దీన్నే మనం ఒక విధంగా గిగ్ ఎకానమీ అంటున్నాం. అండ్ భారతదేశంలో కూడా ఇటీవల ఈ గిగ్ ఎకానమీ అనేది బాగా పాపులారిటీలోకి వచ్చింది అన్నమాట. అండ్ భారతదేశ ప్రభుత్వం ఈ గిగ్ ఎకానమీని ఇంకా డెవలప్ చేయాలి అనుకుంటుంది. ఎందుకు అని అంటే ఇందులో ఉద్యోగ అసమానతలు అనేవి ఉండవు. ఓకే, సో ఎవరు కావాలనుకుంటే వాళ్ళు పనికి వెళ్ళొచ్చు. సపోజ్ నేను ఒక స్విగ్గీ డెలివరీ బాయ్గా చేయాలి అనుకున్నాను, నా దగ్గర బైక్ ఉండాలి అండ్ లైసెన్స్ ఉండాలి, అంతేగాని నేను చదువుకున్నానా పర్టికులర్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే చదువుకోలేని వాళ్ళకు వాళ్ళకు ఆపర్చునిటీ ఉండదు, అవునా? సో ఈ విధంగా అందరినీ ఎర్న్ చేసుకునే కెపాసిటీని తీసుకొని రావడం కోసం, వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకునే ఒక కెపాసిటీని తీసుకొని రావడం కోసం మన గవర్నమెంట్ కూడా క్రమక్రమంగా ఈ గిగ్ ఎకానమీ విధానాన్ని అనుసరిస్తుంది అన్నమాట. సో నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో మనం ఆల్రెడీ ఈ అగార్ చెట్లు అని చెప్పుకున్నాం, అవునా? సో అగార్ చెట్లకు సంబంధించి త్రిపుర రాష్ట్రం గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో ఇటీవల త్రిపుర రాష్ట్రం అగార్ ట్రీ పాలసీ లేదా అగార్ వుడ్ పాలసీ పేరు మీద తమ రాష్ట్రంలో ఈ అగార్ చెట్లను పెంచడం కోసం ఒక పథకాన్ని రూపొందించింది. అండ్ ఈ పథకంలో భాగంగా రానున్న 5 ఏళ్లలో త్రిపుర తమ రాష్ట్రంలో ఈ అగార్ చెట్ల నుండి వచ్చే బిజినెస్ ని దాదాపు $5 బిలియన్లకి చేర్చాలి అనుకుంటుంది. ఓకే, సో అసలు ఈ అగార్ చెట్ల విషయానికి వస్తే మరి మనకు ఒక అంతర్జాతీయ సంస్థ ఉంటుంది, దాన్నే మనం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకే, సో ప్రకృతిలో ఉన్న సహజ వనరులను పరిరక్షించడం కోసం IUCN అనే ఒక సంస్థ ఉంది. సో ఈ IUCN ప్రతి సంవత్సరం అంతరించిపోయే జంతువులు, అంతరించిపోయే చెట్లు, అంతరించిపోయే మొక్కలకు సంబంధించి ఒక డేటాని రిలీజ్ చేస్తుంది. దీన్నే మనము రెడ్ డేటా బుక్ అంటాము. ఏమంటాము? రెడ్ డేటా బుక్. క్లియర్? సో ఈ రెడ్ డేటా బుక్ లో భాగంగా అసలు ఈ అగార్ చెట్లు, మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, త్రిపుర యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? అగర్తల. ఏంటి త్రిపుర యొక్క క్యాపిటల్ సిటీ? అగర్తల. సో ఈ అగర్తల అనే పేరు కూడా ఈ అగర్ చెట్ల నుండే వచ్చింది అని ఒక నానుడు ఉంది అన్నమాట. ఓకే, సో ఈ అగర్ చెట్లు రాను రాను అంతరించిపోతున్నాయి. అండ్ ఈ అగర్ చెట్లను పెంచి అదేవిధంగా వీటి యొక్క బిజినెస్ మార్కెటింగ్ చేసి వీటి నుండి లాభాలు పొందాలి అని ఇటీవల త్రిపుర ప్రభుత్వం, అంటే ఈ అంతరించిపోతున్న చెట్ల జాతిని కాపాడుకోవాలని చెప్పి త్రిపుర ప్రభుత్వం అగార్ వుడ్ పాలసీ 2021 పేరు మీద ఒక పాలసీని తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు IUCN రెడ్ లిస్ట్ జాబితాలో, IUCN రెడ్ డేటా బుక్ జాబితాలో అగార్ చెట్టు ఎక్కడ ఉంది? సో ఎండేంజర్డా, వల్నరబులా, క్రిటికలీ ఎండేంజర్డా, ఎక్స్టింక్టా, ఏ కేటగిరీలో ఉందో చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ అగార్ వుడ్ ట్రీ అకార్డింగ్ టు IUCN రెడ్ లిస్ట్ ఈజ్. సో ఎక్స్టింక్ట్, ఎక్స్టింక్ట్ అంటే అసలు మొత్తమే అంతరించిపోయింది. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే అడవులలో అంతరించిపోయింది, అంటే జూలలో కానీ లేదా మ్యూజియంలలో కానీ భద్రపరిచింది కానీ అడవులలో సహజంగా అంతరించిపోయింది అని అర్థం. ఏది ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అంటే? సి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అత్యవసరంగా అంతరించిపోయే దశలో ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడుగా మనం దాన్ని కాపాడుకోవాలి, ఒకవేళ దాన్ని కాపాడుకోకపోతే అంతరించిపోతుంది. అండ్ డి, ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే దశలో ఉంది అన్నమాట. ఓకే, సో అంతరించిపోయే దశ లేదా అత్యవసరంగా అంతరించిపోయే దశ లేదా అడవుల్లో అంతరించిపోయిన దశ లేదా అంతరించిపోయిన దశ, సో ఏ దశలో ఉంది ఈ అగార్ చెట్టు అని క్వశ్చన్ అడుగుతున్నాము. దట్ ఈస్ సి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాబితాలో ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాబితాలో ఉంది ఈ అగార్ చెట్లు, అందుకే ఈ చెట్ల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంది త్రిపుర ప్రభుత్వం. ఓకే, సో ఈ అగార్ చెట్ల సాగు అనేది ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగింది. అండ్ ఈ అగార్ వుడ్ ట్రీస్ని లేదా అగార్ ట్రీస్ని మనం తెలుగులో కూడా అగరు చెట్లు అంటాము. సో ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ గూగుల్ ఇట్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో టునీషియా. ఓకే, సో టునీషియా అనేది మనకు ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం. అండ్ ఇటీవల ఈ దేశంలో చాలా వరకు ప్రజా నిరసనలు, ఓకే, సో ప్రజాస్వామ్యం ఒక విధంగా ఇటీవల టునీషియాలో మంటగలిసింది. అండ్ ఆ ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తలేడని చెప్పేసి ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని కూడా తొలగించాడు. అందుకే టునీషియా మనకు వార్తల్లో నిలిచింది. సో ఇది, ఈ టునీషియా అనే దేశం మనకు ఏ ఖండంలో ఉంది? ఇట్ ఈజ్ ఇన్ ద కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా. సో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం టునీషియా. అండ్ ఇటీవల ఇక్కడ ప్రజా నిరసన పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఆ దేశ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని
తన పదవి నుండి తీసేశాడన్నమాట. అందుకే టునీషియా గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక టునీషియాకి సంబంధించి క్వశ్చన్ చూద్దాము. అమిడ్స్ట్ వయలెంట్ ప్రొటెస్ట్స్ ఇన్ విచ్ కంట్రీ ప్రెసిడెంట్ కాయస్ సయ్యద్, ప్రెసిడెంట్ పేరేంటి, టునీషియా ప్రెసిడెంట్ పేరు కాయస్ సయ్యద్, హ్యాస్ డిజాల్వ్డ్ ద పార్లమెంట్, అంటే పార్లమెంట్ని రద్దు చేసి ప్రధానమంత్రి అయిన హిచమ్ మెచిచిని తన పదవి నుండి తీసేశాడు. ఏ దేశం? దట్ ఈస్ టునీషియా. ఓకే, సో టునీషియా ప్రెసిడెంట్గా ఉన్న కైస్ సయ్యద్, ప్రైమ్ మినిస్టర్గా ఉన్న హిచమ్ మెచిచిని తన పదవి నుండి తొలగించాడు. ఎందుకు అంటే ఆ దేశంలో ఇటీవల శాంతి భద్రతల పరిస్థితులు అనేవి అదుపు తప్పే దశకి చేరుకున్నాయి కాబట్టి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో యోగి ఆదిత్యనాథ్ మనందరికీ తెలిసిన వ్యక్తి, అండ్ హీఈస్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. అండ్ ఇటీవల ఒక వెబ్సైట్ని లాంచ్ చేశాడు యోగి ఆదిత్యనాథ్. ఎందుకు అంటే ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసం. ఓకే, సో ప్రజలతో మాట్లాడడానికి వీలుగా లేదా ప్రజల యొక్క సంభాషణలు వాళ్ళ సమస్యలను వినడం కోసం ఒక గవర్నమెంట్ పోర్టల్ని, ఒక గవర్నమెంట్ వెబ్సైట్ని యోగి ఆదిత్యనాథ్ లాంచ్ చేశాడు. అందుకే యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచాడన్నమాట. సో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళ సమస్య డైరెక్ట్గా తెలుసుకోవడం కోసం యోగి ఆదిత్యనాథ్ ఒక వెబ్సైట్ని ఆరంభించాడు. అండ్ అందుకే మనకి యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచాడు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో విచ్ పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ టు కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్. ఓకే, సో పబ్లిక్తో డైరెక్ట్గా మాట్లాడడం కోసం ఏ పోర్టల్ని లాంచ్ చేశాడు యోగి ఆదిత్యనాథ్ అని ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ UP.com, B peopleofup.com, C yogiup.com and D up.mygov.in. So what is the answer? Ante D. ఇటీవల up.mygov.in పేరుతో ఒక పోర్టల్ని యోగి ఆదిత్యనాథ్ ఆరంభించాడు. అండ్ ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలతో నేరుగా సంభాషించడం కోసం, వాళ్ళ సమస్యలని డైరెక్ట్గా వినడం కోసం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు నిషియా మొమీజీ. ఏం పేరు? నిషియా మొమీజీ. ఓకే, నిషియా మొమీజీ. అండ్ ఇటీవల ఈ నిషియా మొమీజీ వార్తల్లో నిలిచింది ఎందుకు అనంటే, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఈవిడ చరిత్ర సృష్టించింది అన్నమాట. కేవలం ఈవిడ వయసు ఎంత, 13 సంవత్సరాలు అన్నమాట. ఓకే, సో 13 సంవత్సరాల వయసులో ఒలింపిక్ పోటీల్లో పాల్గొని ఆపై ఒక స్వర్ణ పతకాన్ని సాధించింది నిషియా మొమీజీ. ఓకే, అండ్ ఈవిడ ఏ దేశానికి చెందింది అంటే జపాన్ దేశానికి చెందింది. అండ్ ఇంతకుముందు మనం ఒక పర్సన్ గురించి తెలుసుకున్నాం కదా, స్కేట్ బోర్డింగ్లో గోల్డ్ మెడల్ని సంపాదించాడని. అండ్ అదే స్కేట్ బోర్డింగ్ మహిళా విభాగం క్రీడల్లో. ఓకే, సో అతడు హోరిగామ్ అనే వ్యక్తి పురుషుల విభాగంలోని స్కేట్ బోర్డింగ్లో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ని సాధిస్తే, మహిళా విభాగంలోని స్కేట్ బోర్డింగ్ పోటీల్లో నిషియా మొమీజీ గోల్డ్ మెడల్ని సాధించింది. అండ్ దిస్ గర్ల్స్ ఏజ్ ఈజ్ జస్ట్ 13 ఇయర్స్. ఓకే, అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ పార్టిసిపెంట్స్ ఇన్ ద ఒలింపిక్స్. ఓకే, ఒలింపిక్స్లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలులో ఒకరిగా నిషియా మొమీజీ నిలిచింది. అందుకే మనము ఈవిడ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఏ గేమ్లో, స్కేట్ బోర్డింగ్ గేమ్లో. అండ్ టోక్యో 2020 ఒలింపిక్స్లో ఇటీవల కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన గేమ్ ఏది అంటే కూడా దట్ ఈస్ స్కేట్ బోర్డింగ్. ఏమంటున్నా, స్కేట్ బోర్డింగ్. ఓకే, అండ్ నిషియా మొమీజీ వాన్ ఇట్ ఇన్ ద ఉమెన్స్ కేటగిరీ. ఓకే, ఉమెన్స్ కేటగిరీలో ఈ పథకాన్ని సాధించింది నిషియా మొమీజీ. ఏ దేశానికి చెందింది? జపాన్ దేశానికి చెందింది. అండ్ ఇంతకుముందు చూసిన హోరోగమి కూడా ఏ దేశానికి చెందినవాడు? జపాన్ దేశానికి చెందినవాడు. సో మొట్టమొదటిసారి ఈ టోక్యో 2020 ఒలింపిక్స్లో ప్రవేశపెట్టిన ఈ స్కేట్ బోర్డింగ్ పోటీల్లో 2 గోల్డ్ మెడల్స్ని, అంటే పురుషుల గోల్డ్ మెడల్ని, మహిళల గోల్డ్ మెడల్ని జపాన్ దేశం కైవసం చేసుకుందన్నమాట.
ఓకే సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం హూ హ్యాస్ వాన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ స్కేట్ బోర్డ్ ఈవెంట్ విచ్ ఎంటర్డ్ ద ఒలింపిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి ఇంకో జీకే క్వశ్చన్ కూడా దొరికింది ఓకే ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు ఆవిడ ఆప్షన్ ఏ నిషియా మొమీజీ ఏం పేరు నిషియా మొమీజీ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో క్వశ్చన్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకు అని అంటే ఈవిడ కేవలం 13 ఇయర్స్ అండ్ ద టూ స్కేట్ బోర్డింగ్ మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు ఓకే నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఏం పేరు బసవరాజ్ ఎస్ బొమ్మాయి సో ఎందుకు ఇతను వార్తల్లో నిలిచాడు అంటే ఇటీవల కర్ణాటక రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఓకే బసవరాజ్ ఎస్ బొమ్మాయి సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి అండ్ ఇతను కర్ణాటకకి 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఎన్నో ముఖ్యమంత్రిగా 23వ ముఖ్యమంత్రిగా సో ఇటీవల మనం అంటే నిన్నటి సెషన్లో ఈ క్వశ్చన్ డిస్కస్ చేశాము ఏది ఇటీవల కర్ణాటక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తప్పుకుంది ఎవరు అని అంటే యడ్యూరప్ప అని చెప్పుకున్నాము అండ్ యడ్యూరప్ప రిజైన్ చేశాడు కాబట్టి అతని స్థానంలో చీఫ్ మినిస్టర్గా ఇటీవల బీజేపీ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ ఎస్ బొమ్మాయిని నియమించింది అండ్ ఇతను కర్ణాటకకి 23వ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇతని యొక్క ఫాదర్ మనకు ఎస్ఆర్ బొమ్మాయి అని అంటాం ఏమంటాం ఎస్ఆర్ బొమ్మాయి సో ఎస్ఆర్ బొమ్మాయి ఇండియన్ పాలిటీ చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దే మస్ట్ బి క్వైట్ ఫెమిలియర్ విత్ ఎస్ఆర్ బొమ్మాయి అండ్ ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించి ఒక ప్రాథమిక లేదా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కేసు కూడా ఉంది అండ్ ఆ ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించిన కేసు ఏంటో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో ఆ ఎస్ఆర్ బొమ్మాయి హీఈస్ ఆల్సో ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక పనిచేశాడు చీఫ్ మినిస్టర్గా అండ్ అతనికి సంబంధించి మనకి ఇండియన్ పాలిటీలో ఒక ముఖ్యమైన కేసు ఉంటుంది ఆ కేసు ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్రస్తుతానికి బసవరాజ్ ఎస్ బొమ్మాయి హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక అండ్ హీ వుడ్ బి ద 23rd చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్ రైట్ హూ విల్ బి ద న్యూ అండ్ 23rd చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక దట్ ఈస్ ఏ బసవరాజ్ ఎస్ బొమ్మాయి మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంద్ర అనే పేరు కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఆ ఇంద్ర అనే మిలిటరీ ఎక్సైజ్ కి సంబంధించి క్వశ్చన్ మనం చెప్తున్నాం ఓకే సో అసలు ఇంద్ర అనేది రెండు దేశాల మధ్యలో జరిగే ఒక సైనిక విన్యాసాలు అన్నమాట లేదా మిలిటరీ ఎక్సర్సైజెస్ అని అంటాం ఓకే మరి ఏ దేశాలు అంటే గుర్తుపెట్టుకోండి ఐఎన్డి అంటే ఇండియా అండ్ రష్యా ఓకే ఆర్ఏ విషయానికి వస్తే రష్యా సో ఇండియా మరియు రష్యా మధ్యలో జరిగే ఈ సైనిక విన్యాసాలనే మనము ఇంద్ర అని అంటాం ఓకే అండ్ మనకి ఆగస్ట్ ఫస్ట్ నుండి పదమూడు ఆగస్ట్ వరకు ఈ ఇంద్ర సైనిక విన్యాసాలు రష్యాలోని ఒక ప్రదేశంలో జరుగుతున్నాయి అన్నమాట ప్రదేశంలో వోల్గాగార్డ్ అనే ప్రదేశంలో ఓకే సో వోల్గాగార్డ్ అనే ప్రదేశం ఎక్కడుంది ఇది రష్యాలో ఉంది సో ఈ రష్యాలో ఈ ఇంద్ర సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి అన్నమాట ఓకే సో అబౌట్ 250 మిలిటరీ పర్సనల్ ఆఫ్ ఇండియా విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ మిలిటరీ ఎక్సైజ్ దాదాపు 250 మంది భారతదేశ సైనికులు ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొనబోతున్నారు అండ్ ఇవి వోల్గాగార్డ్ రష్యాలో ఉన్న వోల్గాగార్డ్లో జరగబోతున్నాయి అండ్ ఈ ఇంద్ర ఎక్సర్సైజ్ అనేది ప్రస్తుతం జరుగుతున్నది 12వ ఎక్సర్సైజ్ అన్నమాట ఓకే సో 12వ ఇంద్ర ఎక్సర్సైజెస్ ఏ దేశాల మధ్యలో జరుగుతున్నాయి అంటే ఇండియా అండ్ రష్యా ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆగస్ట్ 1, 2021 to 13th August 2021 రైట్ సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్ ద బైలాటరల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంద్రా 2021 విల్ బి కండక్టెడ్ బిట్వీన్ 1st August and 13th August 2021 అండ్ విల్ బి హెల్డ్ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ విత్ విచ్ కంట్రీ సో ఇండియన్ ఆర్మీతో పాటు ఏ దేశ ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది ఈ ఇంద్ర సైనిక విన్యాసాల్లో దట్ ఈస్ సి రష్యా మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్
డెఫినేషన్ కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ల సదస్సు ఓకే డిఫెన్స్ మినిస్టర్ల సదస్సు జరుగుతుంది ఓకే సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఉన్న దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్ల సదస్సు జరుగుతుంది అందుకే ఆ సదస్సు జరుగుతుంది కాబట్టి అండ్ మనకి ఆన్ 27th జూలై నా రాజ్నాథ్ సింగ్ ఆ సదస్సుని పురస్కరించుకొని ఆ సదస్సు ఎక్కడైతే జరుగుతుందో ఆ దేశానికి వెళ్ళాడు అందుకే మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీద ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది ఓకే సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భాగంగా మనకు ఏ ఏ దేశాలు ఉన్నాయో ఒకసారి చూడండి ఓకే సో ఏ ఏ దేశాలు ఉన్నాయి రష్యా బెలారస్ కజకస్తాన్ చైనా ఓకే ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ అదే విధంగా ఇండియా ఇరాన్ పాకిస్తాన్ కిర్గిజిస్తాన్ శ్రీలంక ఇవన్నీ కూడా మంగోలియా ఇవన్నీ కూడా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో సభ్య దేశాలుగా ఉన్నాయి సో మొట్టమొదట దీన్ని షాంఘై 5 పేరుతో ఏర్పాటు చేశారు షాంఘై 5 అండ్ ఈ షాంఘై ఎస్సిఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండింగ్ మెంబర్స్ గా చైనా మరియు రష్యా ముఖ్య దేశాలుగా ఉన్నాయి అన్నమాట ఓకే ఒకసారి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ని గనుక మనం గమనిస్తే ఎక్కడుంది బీజింగ్ లో ఉంది ఎక్కడుంది బీజింగ్ లో ఉంది అండ్ బీజింగ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా ఓకే సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ని 2001లో ఏర్పాటు చేశారు అండ్ ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైన విధి ఏంటి ముఖ్యమైన పని ఏంటి అంటే వాటి యొక్క సభ్య దేశాల్లో సెక్యూరిటీకి సంబంధించి టెర్రరిజం కి సంబంధించి ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలాంటి ప్లాన్స్ ని లాంచ్ చేయాలి అనేది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ముఖ్యంగా డిస్కస్ చేస్తారు ఓకే అండ్ ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ల సదస్సు ఓకే సో ఈ కూటమిలో సభ్యులుగా ఉన్న దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్ల సదస్సు జరుగుతుంది ఎక్కడ అంటే తజికిస్తాన్ లో ఇక్కడ ఏ దేశంలో తజికిస్తాన్ అండ్ ఈ తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అంటే దుషాన్బే ఓకే సో దుషాన్బే అనేది ఈ తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ అండ్ ఈ దుషాన్బే లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూటమిలో ఉన్న సభ్య దేశాల యొక్క రక్షణ మంత్రుల యొక్క సదస్సు జరుగుతుంది ఓకే సో ఆ సదస్సులో పాల్గొనడానికి మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ ఇటీవల వెళ్ళడం జరిగింది అందుకే ఈ క్వశ్చన్ ని మనం ఇక్కడ చూస్తున్నాం ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ ప్రస్తుతం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తి వ్లాడిమిర్ నొరోవ్ రష్యా దేశానికి చెందినవాడు ఓకే సో విచ్ కంట్రీ హ్యాస్ ఆర్గనైజ్డ్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ స్టేట్స్ ఫర్ 2021 ఏ దేశం అది తజికిస్తాన్ సో ఈ తజికిస్తాన్ దేశం యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ దుషాన్బే ఏం పేరు దుషాన్బే సో ఈ నగరంలో జరుగుతుంది అన్నమాట డిఫెన్స్ మినిస్టర్ల యొక్క సదస్సు క్లియర్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో సౌత్ కొరియా ఇటీవల మనకు వార్తలు నిలిచింది ఎందుకు అంటే సౌత్ కొరియా ఏం చేస్తుంది అంటే తమ దేశాన్ని పొరుగునే ఉన్న నార్త్ కొరియా దేశం నుండి కాపాడుకోవడానికి ఓకే తమ దేశాన్ని పొరుగునే ఉన్న శత్రు దేశమైన నార్త్ కొరియా నుండి కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ తరహా ఐరన్ డోమ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలనుకుంటుంది సౌత్ కొరియా ఓకే సో మనకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ మనకు రెండు నెలల ముందు చాలా వార్తల్లో నిలిచింది అవునా సో ఈ పాలెస్తీన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేశారు అండ్ ఈ రాకెట్ దాడులను సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టింది ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ సో ఇలాంటి ఐరన్ డోమ్ వ్యవస్థనే ఇటీవల సౌత్ కొరియా కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు అంటే తమ పొరుగును దేశం నార్త్ కొరియా కాబట్టి అండ్ మనకు నార్త్ కొరియా గురించి తెలిసిందే ఆ దేశ అధినేత ఎవరు కిమ్ జాంగ్ ఉన్ సో వీడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి మనం మన సేఫ్టీలో మనం ఉండాలి అని చెప్పేసి సౌత్ కొరియా కూడా ఇజ్రాయెల్ తరహాలో ఐరన్ డోమ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది అందుకే సౌత్ కొరియా ఇటీవల వార్తల్లో నిలిచింది అండ్ మన క్వశ్చన్ గా మారింది
Okay, so which of the following country has recently approved plans to develop an artillery interception system similar to Israel's Iron Dome? So, ye desham adi? South Korea. Okay, and South Korea yokka rajadhani enti? Seoul. Okay, South Korea yokka rajadhani enti? Seoul. And ee desham yokka president Moon Jae-in. Em peru atani peru? Moon Jae-in. Clear? South Korea యొక్క క్యాపిటల్ సిటీ సియోల్ గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే ఈ నెంబర్ పేరుతో 78271-71070. సో ఈ నెంబర్ ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ ని లాంచ్ చేసింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే, సో ఈ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 24/7 ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. ఓకే, సో స్త్రీలకు ఎలాంటి సమస్య వచ్చినా, అంటే వారిని ఎవరైనా హింసించినా, ఓకే, సో వాళ్ళకి ఇతర ఏ సమస్యలు వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండేలా ఈ నెంబర్ని, టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. అండ్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మాతా మరియు శిశు సంక్షేమ శాఖ ఈ నెంబర్ని ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్గా ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఆ నెంబర్ ఏంటి? 78271-71070. సో ఈ నెంబర్ని ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్గా, స్త్రీలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకు సహాయకంగా ఉండేలా ఈ నెంబర్ని ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్ చేసింది అన్నమాట. అండ్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విషయానికి వస్తే దీన్ని 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో. ఓకే, అండ్ ప్రస్తుతం ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి రేఖా శర్మ. ఎవరు? రేఖా శర్మ. అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఏ స్టాట్యుటరీ బాడీ? ఓకే, సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మహిళా కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ లేదా చట్టబద్ధ సంస్థ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్ 78271-70170. సో ఇంతకుముందు ఏం చెప్పాను? 71070 కాదు, 70170. సో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఆన్ ఇనిషియేటివ్ ఆఫ్. సో ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్ ఇది? అంటే దట్ ఈస్ ది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మాతా మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా లాంచ్ చేయబడ్డ నెంబర్ అన్నమాట. ఓకే, అండ్ ప్రస్తుతం స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి భారతదేశానికి ఎవరున్నారు? కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఎవరు? స్మృతి ఇరానీ ఉన్నారన్నమాట. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ నగరం పేరు పూరి అంటాం మనం. ఏమంటున్నాం? పూరి. సో ఇటీవల పూరి సిటీ వాజ్ ఇన్ న్యూస్ అండ్ ఫర్ ఏ గ్రేట్ రీజన్. ఓకే, సో ఒక మంచి రీజన్కి పూరి సిటీ వార్తల్లో నిలిచింది. అపార్ట్ ఫ్రమ్ లార్డ్ జగన్నాథ్ రథయాత్ర, సో ఈ జగన్నాథ్ రథయాత్ర ఇలాంటి విషయాలను పక్కన పెడితే ఒక మంచి కారణంతో, ఒక మంచి రీజన్తో పూరి నగరం వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే భారతదేశంలోనే మొట్టమొదటి 24 గంటల తాగునీటి సప్లైని కలిగిన సిటీగా పూరి సిటీ ఆవిర్భవించిందన్నమాట. ఓకే, సో పూరి సిటీ హ్యాస్ గాట్ ఇట్స్ 24-hour డ్రింకింగ్ వాటర్ సప్లై త్రూ ట్యాప్స్. క్లియర్? అంటే పూరి సిటీలో ఎవరైతే నివసిస్తున్నారో అక్కడ ఏర్పాటు చేసిన ట్యాప్స్లో ఎప్పుడు 24 hours ఎప్పుడు ఓపెన్ చేసినా డ్రింకింగ్ వాటర్ రెడీగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ ఇలాంటి ఒక 24-hour డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కలిగిన మొట్టమొదటి నగరంగా, భారతదేశంలో మొట్టమొదటి నగరంగా పూరి రికార్డులకు ఎక్కిందన్నమాట. ఓకే, సో వేర్ ఇస్ పూరి? సో ఈ పూరి అనే సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషాలో ఉంది. అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా? భువనేశ్వర్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా? నవీన్ పట్నాయక్. ఓకే, సో ఇలాంటి విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అండ్ పూరి సిటీ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే 24-hour డ్రింకింగ్ వాటర్ సప్లై, డ్రింకింగ్
వాటర్ సప్లై త్రూ ట్యాప్స్. సో నాలాల ద్వారా, ఓకే, సో ట్యాప్స్ ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లైని కలిగిన మొట్టమొదటి సిటీగా పూరి సిటీ ఆవిర్భవించింది, అందుకే మనకు క్వశ్చన్గా మారింది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా వేర్ పీపుల్ క్యాన్ అవైల్ హై క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్యాప్ ఆన్ 24-hour బేసిస్, దట్ ఈస్ పూరి. ఓకే, సో ఇలాంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కలిగిన సిటీ భారతదేశంలో ఏదీ లేదు. ప్రపంచవ్యాప్తంగా కనుక మనం ఒకసారి చూస్తే లండన్, న్యూయార్క్, ఓకే, అదేవిధంగా ప్యారిస్ ఇలాంటి నగరాల్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఆ నగరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 24-hour డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని పూరి నగరం చేజిక్కించుకుందన్నమాట, లేదా ఏర్పాటు చేసుకుందన్నమాట. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, సో దట్ ఈస్ ధోలవీర. ఓకే, సో మనము రామప్ప మరియు ధోలవీర ఈ రెండు ప్రదేశాలు భారతదేశం నుండి ఇటీవల యునెస్కో సంస్థ గుర్తించే ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తింపు పొందాయి. సో దీంతో మొత్తం భారతదేశంలో యునెస్కో ద్వారా గుర్తించబడ్డ ప్రపంచ వారసత్వ సంపదలు ఎన్నున్నాయి అంటే మొత్తం 40 ఉన్నాయి. ఓకే, సో రామప్ప టెంపుల్ 39th అయితే ధోలవీర 40th. సో ఈ ధోలవీర అనేది మనకు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఓకే, ఈ ధోలవీర. అండ్ ఈ ధోలవీర అనే ఈ నగరం ఏదైతే ఉందో మొత్తం సింధు నాగరికతకు సంబంధించిన నగరంగా మనం చెప్పొచ్చు. ఓకే, సో అసలు సింధు నాగరికత విస్తరించిన ప్రాంతాల్లో ఇది మనకు ఫిఫ్త్ లార్జెస్ట్ సిటీగా చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా మనం చెప్పొచ్చు. సో మొత్తం సింధు నాగరికతకి సంబంధించి అత్యంత 5వ పెద్ద నగరంగా ఈ ధోలవీరని మనం కేటగరైజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అండ్ ఈ ధోలవీరలో ముఖ్యంగా మనకు మొత్తం సింధు నాగరికత నగరాల్లో ధోలవీరకు సంబంధించి స్పెషాలిటీ ఏంటి అనంటే ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్, అంటే నీటిని స్టోర్ చేసుకోవడం. ఓకే, అదేవిధంగా నీటిని ఏ విధంగా వాడుకోవాలి, వీటిని పొలాలకు ఏ విధంగా పంపించాలి, సో ఇలాంటి సిస్టమ్ని ధోలవీరలో దాదాపు 2500 సంవత్సరాల క్రితమే ఆ ప్రజలు ఆ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో ఇలాంటి ఒక చారిత్రక గొప్పతనాన్ని గుర్తించి యునెస్కో ఇటీవల ధోలవీరని తమ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చిందన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, ధోలవీర ఎక్కడుంది, ఇది ఏ నాగరికతకు సంబంధించింది అంటే సింధు నాగరికతకు సంబంధించింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించింది, అండ్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది భారతదేశం నుండి ఎంపిక కాబడ్డ 40వ ప్రపంచ వారసత్వ స్థలం లేదా సంపద. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు అదే విధంగా ఒకసారి యునెస్కోకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. యునెస్కో అనే సంస్థని 1945లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1945లో ఏర్పాటు చేశారు. సో యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగంగా యునెస్కోని 1945లో ఏర్పాటు చేశారన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా సంస్కృతిని, అదేవిధంగా సైన్స్ని, అదేవిధంగా విద్యను పెంపొందించడం యునెస్కో యొక్క బాధ్యత. ఓకే, సో సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఇలాంటి స్థలాలను, అదేవిధంగా గొప్ప గొప్ప కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తుంది అన్నమాట. ఓకే, సో 1945లో దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. సో యునెస్కో వార్తల్లో తరచుగా నిలిచింది కాబట్టి దీని యొక్క ప్రెసిడెంట్, ప్రస్తుతం యునెస్కో యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆడ్రే అజౌలే. ఓకే, ఏం పేరు? అజౌలే ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునెస్కో. సో ఈ సమాచారం మనకు సరిపోతుంది అన్నమాట. అండ్ ఇంకో ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే యునెస్కోని ఏర్పాటు చేయడంలో భారతదేశం కూడా ఒక కీలక పాత్రని పోషించింది. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ యుఎస్ఏ. సో
యునెస్కోని ఏర్పాటు చేయడంలో భారతదేశం కూడా ఒక కీలక పాత్ర పోషించింది అండ్ అందుకే ఇండియా ఈజ్ ఆల్సో ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ యునెస్కో. రైట్, క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ధోలవీర కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్లియర్? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ ఈస్ ద సెకండ్ సైట్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ఇండియా టు గెట్ ద ట్యాగ్. ఓకే, సో సింధు నాగరికతకు సంబంధించి ఇది రెండవ నగరం, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన రెండవ నగరం ఇది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. సో అది తప్పు. ఓకే, సో సింధు నాగరికతకు సంబంధించి గుర్తించబడిన మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద ధోలవీర. ఇంతకు ముందు కూడా సింధు నాగరికతకు సంబంధించి ఏ నగరాన్ని యునెస్కో గుర్తించలేదు, ధోలవీరని మొట్టమొదటిసారి గుర్తించింది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. క్లియర్? సో సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాము. క్యాస్కేడింగ్ సిరీస్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్. సో మనం చెప్పుకున్నాం కదా ధోలవీర యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నీటి వసతులు, వాటర్ రిజర్వాయర్స్. ఓకే, క్యాస్కేడింగ్ సిరీస్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ధోలవీర సైట్. పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ స్టేట్మెంట్. మన ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈస్ బి, టూ ఓన్లీ. ఓకే, సో ధోలవీరకు సంబంధించి కూడా ఇతర సమాచారాన్ని మనము ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ ఉపయోగపడుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ మనకు ఉపయోగపడుతుంది. నౌ కమింగ్ ఆన్ టు లాస్ట్ క్వశ్చన్. సో ఈరోజు ప్రతిరోజు మనం 18-17 క్వశ్చన్స్ డీల్ చేస్తాము అండ్ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా 20 క్వశ్చన్స్ రూపంలో చేయడం జరిగింది. అండ్ నౌ కమింగ్ ఆన్ టు లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద న్యూస్. సో దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం వార్తల్లో నిలిచింది ఎందుకు అని అంటే స్పెషల్ 40 పేరుతో. ఓకే, సో స్పెషల్ 40 పేరుతో మహిళల యొక్క రక్షణకై స్పెషల్ 40 పేరుతో ఒక సపరేట్ గ్రూప్ ని ఎస్టాబ్లిష్ చేసింది అన్నమాట. సో ఈ స్పెషల్ 40లో ఉన్న పోలీసులు, అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు స్త్రీలపై జరిగే హింసను నిరోధించడం కోసం ముఖ్యంగా మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ స్పెషల్ 40ని ఏర్పాటు చేసింది. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఉమెన్ మీద, ఓకే, సో ఉమెన్ మీద వాయిలెన్స్ని నిరోధించడం కోసం, స్త్రీల హింసని నిరోధించడం కోసం ఈ స్పెషల్ 40 పేరు మీద ఒక సపరేట్ శాఖను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నియమించింది అన్నమాట. ఓకే, సో హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్? శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్, గుర్తుపెట్టుకోండి. శివరాజ్ సింగ్ చౌహాన్, రైట్. సో స్పెషల్ 40 దేనికోసం? మహిళల మీద హింసను అరికట్టడం కోసం. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. విచ్ స్టేట్స్ పోలీస్ హ్యాస్ రీసెంట్లీ ఫార్మ్డ్ ఏ స్పెషల్ 40 స్క్వాడ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్? దట్ ఈస్ ఏ, మధ్యప్రదేశ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. బై దిస్ వీ హ్యావ్ ఎండ్ ఆర్ కరెంట్ అఫైర్స్ టు ఎంసీక్యూ సెషన్. ఐ హోప్ యూ లైక్ అవర్ సెషన్. ఫర్ మోర్ క్వాలిటీ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.